Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ కొత్త సీఎస్గా వైఎస్ఆర్ మెచ్చిన ఐఏఎస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ పదవీకాలం ఈ నెల ఆఖరుకు ముగియనుండడంతో ఇప్పుడు నెక్స్ట్ సీఎస్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చలో ప్రముఖంగా శ్రీలక్ష్మి పేరు వినపడుతోంది. వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ ఐఏఎస్ అధికారి తదుపరి సీఎస్ రేసులో ముందున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని చివరికి జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్లు ఎంతోమంది ఉన్నా కూడా వారిని కాదని సీఎస్ రేసులో ముందు ఉన్నారు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వ్యక్తులంటూ ఎవరూ ఉండరు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు శ్రీలక్ష్మి. వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వారిలో ఒకరిగా కూడా శ్రీలక్ష్మి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఓబుళాపురం మైనింగ్లో అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గాలి జనార్దన్ రెడ్డి సంస్థకు అక్రమంగా గనులను కేటాయించారని, ఇందులో శ్రీలక్ష్మి కీలక పాత్ర పోషించారంటూ సీబీఐ ఆరోపణలు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన శ్రీలక్ష్మి దాదాపు ఏడాది పాటు జైలు జీవితం కూడా గడిపారు. ఈ కేసు విచారణ సమయంలో ఆమె అనారోగ్యం బారిన కూడా పడ్డారు. బెయిల్పై బయటకు వచ్చిన శ్రీలక్ష్మి రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్రానికే పరిమితమయ్యారు. తెలంగాణలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు కేసీఆర్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణ కేడర్ నుండి ఏపీకి బదిలీ అయ్యారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేనందున ఆమెపై మోపిన అభియోగాలను కొట్టివేసినట్లుగా హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కేసు నుంచి శ్రీలక్ష్మికి విముక్తి రావడంతో ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యేందుకు మార్గం సుగమమైందనే మాట ఇప్పుడు ఏపీలో వినిపిస్తోంది. జగన్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలక్ష్మిని కాబోయే చీఫ్ సెక్రటరీ అనే ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు జవహర్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సీఎంఓలో అంతా తానై నడిపే జవహర్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నారు. ఎవరిని పదవి వరిస్తుందో కాలమే నిర్ణయించాలి.